విజ్ఞానవంతులు, తెలివిగలవారైన పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఓటు ద్వారా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పారని, 2024లో ఇదే విధానం కొనసాగుతుందని టీడీపీ నాయకులు పెడకల మోహన్ రావు అన్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరు హరిజనవాడలో టీడీపీ శ్రేణులు విజయోత్సవ సంబరాలు చేసుకున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా టీడీపీ నాయకుడు కంచెల శ్రీకాంత్ గెలుపొందడంతో టీడీపీ నాయకులు బాణాసంచా కాల్చి స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నేలటూరు టీడీపీకి కంచుకోట అని ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాలతో కంచెల శ్రీకాంత్ గెలుపు కోసం అన్ని విధాల ప్రయత్నం చేశామని చెప్పారు. ఇదే ఉత్సాహంతో రాబో ఎన్నికల్లో చురుకుగా పనిచేసి టీడీపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో నక్క మోహన్ రావు, కల్తూరు రవికొండయ్య, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నక్క మోహన్ రావు, నేను నేలటూరు హరిజనవాడ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిని. ఈరోజు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈరోజు మేము ఈ గ్రామంలో తెలుగుదేశం కుటుంబాలుగా ఉన్న మేము విజయోత్సవ సంబరాలు కంచెల శ్రీకాంత్కి వేసిన పట్టభద్రులకి అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మేము ఒకే నినాదంతో మేము మాట్లాడుతూ ఉన్నాం. సైకో పోవాలి, సైకిల్ రావాలి అనే నినాదంతో విజ్ఞానవంతులు, విజ్ఞులు, చదువుకున్న వాళ్ళు, డిగ్రీ చదువుకున్న వాళ్ళంతా ఈ రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పారు. ఇదే విధంగా ఇక్కడ ఉండే కుటుంబాలు మేము గట్టిగా చంద్రమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఏ కార్యక్రమం జరిగినా కూడా మేము ముందుండి చేస్తామని చెప్పి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఎస్సీ నాయకుడిని ఇక్కడ మాతో పాటు పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి రవి, మోహన్ రావు, మల్లికార్జును, నరసింహ, పెంచిలయ్య, రామకృష్ణ, నరసింహ, కల్తూరు సుబ్రాయలు, వీళ్ళు మంచి సీనియర్ నాయకులు. వీళ్ళని దగ్గర పెట్టుకొని మేము తెలుగుదేశం పార్టీని ఫస్ట్ నుంచి కాసుకొని ఉన్నాము. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పిలుపు మేరకు మేము ఇక్కడ 2 వార్డులు గెలుచుకున్నాము. ఆయన పిలుపు మేరకు ఏదైనా కూడా తెలుగుదేశంతోనే అండగా ఉన్నాము. ఈరోజు ఈ రాష్ట్రంలో సైకో పోవాలి, సైకిల్ రావాలనే నినాదంతో చదువుకున్నటువంటి మేధావులు, విజ్ఞులు, విజ్ఞానవంతులు ఈరోజు జగన్ గవర్నమెంట్కి బుద్ధి చెప్పే రోజు వచ్చింది. ఇది 2024 వరకు కూడా ఇదేవే కొనసాగాలని ప్రతి ఒక్కరూ కంచెల శ్రీకాంత్ గారికి ఓటేసినటువంటి పట్టుబద్దులందరికీ తెలుగుదేశం పార్టీ నేలటూరు గ్రామం తరఫున కృతజ్ఞతలు. 900కు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి, ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులైన విజయాలకు చేరువచ్చేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు, వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్, విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.